అందరికీ నమస్కారం. నేను శిరీష, సిరివెన్నెల హోంవర్క్కి స్వాగతం. మనకి శ్రావణమాసం దగ్గరలోనే ఉంది కదా, మరి అమ్మవారికి మనం కలసం మీద బ్లౌజ్ పీస్ని అలంకరిస్తూ ఉంటాం. బ్లౌజ్ పీస్ని అందరూ ఒక్కొక్క రకంగా మడత పెడుతూ ఉంటారు. నేను ఈ వీడియోలో ఒక 3-4 వెరైటీస్లో ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, అంటే ఒక బ్లౌజ్ చిన్నదైనా అవ్వచ్చు పెద్దదైనా అవ్వచ్చు, మనకి బయటికి రాకుండా చక్కగా ఎలా ఫోల్డ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో నేను మీ అందరితోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మామూలుగా ఈ పద్ధతి అయితే అందరికీ తెలిసిందే. నేను బ్లౌజ్ పీస్ని ఫస్ట్ 3-4 కింద చేశాను, అంటే కొంచెం హాఫ్ వేసి మళ్ళీ దానిపైన మిగతా హాఫ్ వేసి ఇలా, అంటే ఒకటే ఫోల్డింగ్లో మనం రెగ్యులర్గా అందరూ ఇది మడత పెట్టుకుంటూ ఉంటారు. ఇదైనా పర్వాలేదు, ఒకవేళ పెద్ద బ్లౌజ్ పీసెస్ అయితే ఇది ఏంటంటే కొంచెం ఇంకా హెవీగా వస్తుంది. సో ఫోల్డింగ్స్ ఎక్కువ మడత పెడుతూ ఉంటాం కదా మనం, అయినా ఇది అందరికీ తెలిసిన పద్ధతే. ఇలా అయినా పెట్టుకోవచ్చు మనం. చూసారా, లాస్ట్లోకి వచ్చేసరికి మనం ఎక్స్ట్రా ఉన్నది, అంటే లాస్ట్లో ఎప్పుడు కొంచెం ఎక్కువగా ఉంచుకోవాలి మనం. కొంచెం ఉంటే ఏంటంటే బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో లోపలికంతా మొత్తం ఫోల్డ్ చేసేస్తే అమ్మవారి కలశానికి రెగ్యులర్గా పెట్టుకుంది, అంటే కొంచెం వీ షేప్, అంటే కిందకి కొంచెం ఎక్కువ వస్తుంది మనకి మామూలుగాను. చాలామంది ఏంటంటే కరెక్ట్గా ట్రయాంగిల్ షేప్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు. అది కూడా ఒకసారి నేను చూపెడదాం అనుకుంటున్నాను. ముందుగా చెప్పాను కదా, ఫస్ట్ ఒక ఫోల్డింగ్ లోపలికి వేసాక మళ్ళీ దానిపైన ఇంకొక ఫోల్డింగు, ఎందుకంటే 3 ఫోల్డింగ్స్ అయితే కరెక్ట్, మన షేపు కరెక్ట్గా బాగున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు స్మాల్ బ్లౌజ్ పీస్ ఉంది అన్నప్పుడు ఇలా కొంచెం మీదకి, దాని మీదకి వేయాలి. వేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ట్రయాంగిల్ షేప్, అంటే కరెక్ట్గా క్రాస్ వచ్చేలాగా మనం కొంచెం మడత పెట్టుకున్నాక ఇంకొక ఫోల్డ్ అటుపక్కకి మళ్ళీ, అంటే కలసం షేప్ మనకు తెలుస్తుంది కదా, ఇలా వీలాగా వచ్చేలాగా ట్రయాంగిల్ లాగాను. సో దానిలాగా వేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో చెప్పాను కదా, కొంచెం మనం ఎక్కువ ఉంచుకోవాలి. అప్పుడు మనం లోపలికి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు బయటకు వచ్చేయకుండా నీట్గా ఉంటుంది మనకి. మొత్తం అంతా ఎక్స్ట్రా ఉన్నదంతా లోపలికి బాగా చేతులతోటి లోపలికంతా మనం స్ప్రెడ్ చేసేసుకోవాలి. అప్పుడు మనం 2 సైడ్స్ పెట్టుకోవచ్చు, ఇటు పెట్టుకోవచ్చు, ఇటు కూడా పెట్టుకోవచ్చు. మనం చూసారు కదా, 2 సైడ్స్ మనం ఎటైనా పెట్టుకోవచ్చు కొబ్బరికాయని. ఇది ఒక మెథడు. అలాగే దీంట్లోనే సేమ్, ఒకవేళ బ్లౌజ్ పీస్ మనకి చిన్నగా వచ్చి కొంచెం కష్టంగా ఉందని అనుకున్నప్పుడు ఇలా మళ్ళీ లోపలికి ఒకటి వేసేసుకొని బయట ఇంకొక పొర వేసుకుని దాన్ని ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇందాక వీలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం హాఫ్ సరిగ్గా మడత పెట్టాం కదా, కొంచెం హాఫ్ కన్నా తక్కువలాగా, ఇప్పుడు వీలాగా మడత పెట్టుకుని జస్ట్ ఒక ట్రయాంగిల్లో ఇలా వేసుకుని మళ్ళీ దాన్ని ఇటు పక్క నుంచి ఇంకొక పక్కకి, అంటే మనకు ఆల్రెడీ షేప్ వచ్చింది కదా, సేమ్ దానిలాగానే కంటిన్యూ చేస్తూ ఇంకొక ఫోల్డ్ మడత పెట్టాక ఎక్స్ట్రా లెఫ్ట్ సైడ్ మనకి ఏదైతే ఉందో దాన్ని లోపలికి మొత్తం మడ్ చేసుకోవాలి. మళ్ళీ మనకి రైట్ సైడ్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, దాన్ని కూడా ఇటు పక్కకు వేసుకుని ఈ లోపలికంట మడ్ చేసుకోవాలి. చూసారు కదా, కొంచెం తక్కువ వచ్చింది, అంటే తక్కువ వచ్చినప్పుడు ఒకలా ఉంటుంది, కొంచెం ఎక్కువ రావాలి అంటే ఎలాగా అని. ఈ ఫోల్డింగ్లోనే 2-3 వెరైటీస్ ఉన్నాయి, అది కూడా చూపిస్తాను మీకు నేను. అలానే మనకి కాటన్ బ్లౌజ్ పీస్ అయితే ఏమీ మనకి ఇబ్బంది ఉండదు, ఒకవేళ కొంచెం సిల్క్ మిక్స్డ్ ఏమైనా ఉంటే కనుక కొంచెం ఇబ్బందిగా ఉంటుందని. ఫస్ట్ మనం ఒక ఫోల్డ్ వేసాం కదా, దాన్ని మళ్ళీ ఒక క్రాస్ జరిపాం కదా, ఇప్పుడు ఇంకొకటి ఆల్రెడీ మనకు చూసారా మంచి మంచి ట్రయాంగిల్ షేప్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ వేసుకున్నాక ఏదైనా మనం లెఫ్ట్ సైడ్ అయినా మనం క్లోజ్ చేసుకోవచ్చు, రైట్ సైడ్ అయినా కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు. అంటే ఒకటి ఫ్రంట్కైనా చేయొచ్చు, బ్యాక్కైనా చేయొచ్చు, ఎలా చేసినా దాన్ని లాక్ చేసేయాలి మొత్తం. అంటే చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను మొత్తం ఫస్ట్ లెఫ్ట్ సైడ్లో ఉన్న క్లాత్ని, చిన్న క్లాత్ కదా అని చెప్పని దాన్ని మొత్తం నేను క్లోజ్ చేసేసాను. అయిపోయాక దీని బ్యాక్ సైడ్కి తిప్పి మిగతా దానంతా బ్యాక్ సైడ్లో ఫోల్డ్ చేశాను నేను. ఇంతకు ఏం చేశానంటే పైకి ఇలా మడత వేసి కొంచెం షార్ట్ వచ్చింది కదా, అది మళ్ళీ ఏమైనా మనకి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు బ్యాక్ సైడ్కి తిప్పి మిగతాదంతా కూడా మనం బ్యాక్ సైడ్ అంతా క్లోజ్ చేసేస్తే చక్కగా నీట్గా ఉంటుంది. మనకి ఊడిపోతుంది, కలిసి పెట్టేటప్పుడు జారిపోతుంది అనుకో టెన్షన్ కూడా ఉండదు. ఇది కూడా 2 సైడ్స్ పెట్టుకోవచ్చు మనం, ఏదైనా అటు సైడ్ అయినా పెట్టుకోవచ్చు, కింద సైడ్ అయినా పెట్టుకోవచ్చు, 2 సైడ్స్ మనం పెట్టుకోవచ్చు కొబ్బరికాయని. ఇప్పుడు ఇదే ఇంకొక మోడల్, అంటే ఆల్రెడీ మనం ఇక్కడ దాకా చూసాం కదా, ఇప్పుడు రైట్ సైడ్లో ఉన్నది ముందు పెడుతున్నాను నేను. అప్పుడు లెఫ్ట్ సైడ్లో పెడితే ఏంటంటే ఇంకొంచెం సెక్యూర్డ్గా, అంటే కొబ్బరికాయ పెట్టినా కదలకుండా ఉండాలి అంటే ముందు నేను రైట్ సైడ్ పెట్టాక అప్పుడు లెఫ్ట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఫోల్డ్ చేశాను. ఏం లేదు, దీన్నే ఒకటి లెఫ్ట్ అయినా ఒకటి రైట్ అయినా బ్యాక్ ఎక్కి తిప్పడమైనా అంతే. ఒక 3 షేప్స్లో ఈ లాస్ట్ ప్రాసెస్, 3rd ప్రాసెస్ మాత్రం నేను రకరకాలు చూపిస్తున్నాను మీకు నేను. ఎటు సైడ్ అయినా కొబ్బరికాయ పెట్టుకోవచ్చు,
ఇదేంటంటే ఇదే మోడల్లో కానీ ఇంకొంచెం క్లియర్గాను సేమ్ మనం అలాగే వేసుకున్నాం కదా. ఒకసారి మీ దగ్గర చిన్న బ్లౌజ్ పీస్ ఉంది అన్నప్పుడు ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకోండి, హాఫ్ లాగా మరి వీలాగా చేయకుండా కొంచెం ఫోల్డ్ చేశాక వీడియోలో చూపిస్తున్నట్టు ఒకటి ఒక ఫోల్డ్ చేస్తే మనకు ఆల్రెడీ చూసారు కదా షేప్ వచ్చేసింది మనకి ట్రయాంగిల్ది. ఇప్పుడు మనం చిన్న బ్లౌజ్ అయితే ఈ రకంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఎక్సెస్ ఫస్ట్ కొంచెం ఉంది కదా, దాన్ని మనం లోపలికి అంటే జస్ట్ మనం మామూలుగా అది ఓపెన్గానే ఉంటుంది, ఆ చిన్నది కూడా మనం లోపలికి క్లోజ్ చేసేసి అప్పుడు ఇంకొక ఫోల్డ్ మనం మడత పెట్టి అటు పక్కకి వేస్తే అది లాక్ అయిపోతుంది. ఇంకా మనకి బయటకు వచ్చేయడం ఏమి ఉండదు. ఇప్పుడు ఈ ఎక్సెస్ పార్ట్ని అంతా కూడా మనం చక్కగా లోపలికి అంటే లోపలికి మడిచేది కొంచెం ఎక్కువ ఉంటే మనకి కలసం మీద నిలబడుతుంది చక్కగా బ్లౌజు. చూసారు కదా నీట్గా అయిపోయింది కలసం మీద. ఇవి నాకు తెలిసిన ఒక 3-4 రకాలు బ్లౌజ్ పీస్ని అమర్చడం. ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడితే మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.